ఉప్పు నిప్పుల మారిన తెలంగాణ గవర్నర్ తమిళిసై సీఎం కేసీఆర్ ప్రోటోకాల్ వల్ల వాల్సొచ్చిందా హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారం కోసమే తొమ్మిది నెలల తర్వాత రాజ్భవన్ వెళ్లారా అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం కూడా లేకుండా చేసిన సీఎం మనసు మార్చుకుని ఇష్టం లేకున్నా సరే ప్రోటోకాల్ నియమాలను అనుసరించి రాజ్భవన్ కు వెళ్ళక తప్పలేదా దాదాపు నెలల తర్వాత కేసీఆర్ రాజ్భవన్లో అడుగుపెట్టారు కీలక సందర్భాలలోనూ అటువైపు చూడకపోవటంతో దూరం మరింత పెరిగింది కేబినెట్ ప్రతిపాదించిన ఎమ్మెల్సీ అభ్యర్థిని చాలాకాలంపాటు పెండింగ్లో ఉంచటంతో ముఖ్యమంత్రి గవర్నర్ను కలవలేదు గవర్నర్ వెళ్లిన సమ్మక్కాసారక్క జాతరలోనూ భద్రాచలం పర్యటనలోనూ ప్రోటోకాల్ కనపడలేదు మంత్రులు అధికారులు గవర్నర్ వచ్చే సమయానికి మాయమయ్యారు తమకు సమాచారం ఇవ్వకుండా వస్తున్నారని చెప్పుకున్నారు మరో అభ్యర్థిని గవర్నర్ కోట ఎమ్మెల్సీలో పంపిన తర్వాత ప్రభుత్వం గవర్నర్ తమిళిసైపై అటాక్ మొదలుపెట్టింది గవర్నర్ ప్రభుత్వంపై విమర్శలు చేయటం వాటికి మంత్రులు ఘాటుగా కౌంటర్ ఇవ్వటంతో రాజ్యాంగ పదవుల్లో ఉన్న వాళ్ళ వైఖరిపై చర్చ జరిగింది రాజ్భవన్లో జెండా ఆవిష్కరణకు కూడా ముఖ్యమంత్రి వెళ్లలేదు ఆ తర్వాత గవర్నర్ రాజ్భవన్లో ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేయటం మహిళా దర్బార్ నిర్వహించడంతో వాతావరణం మరింత వేడెక్కింది ఇలాంటి తరుణంలో రాజ్భవన్లో హైకోర్టు సీజే ప్రమాణ స్వీకారానికి సీఎం వెళ్తారా లేదా అన్న చర్చ జరుగుతున్న సమయంలో కేసీఆర్ అక్కడ ప్రత్యక్షమయ్యారు అంతర్గతంగా గ్యాప్ ఉన్నా బయటికి మాత్రం ముచ్చటించుకున్నట్టే కనిపించారు ప్రోటోకాల్ ప్రకారం బొకే ఇవ్వటం తేనీటి విందులో మాటలు కలపటం మధ్యలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఉండటంతో వాతావరణం మరింత తేలికగా కనిపించింది ఇద్దరూ సీజే కార్యక్రమంలో ఉల్లాసంగా కనిపించారు కేసీఆర్ రాజ్భవన్లో అడుగుపెట్టడంతో తొమ్మిది నెలల గ్యాప్కు స్టాప్ పడింది రాజ్భవన్ సన్నివేశం తర్వాత కూడా ఓ మిలియన్ డాలర్ల ప్రశ్న మిగిలే ఉంది ఇకపై రాజ్భవన్కు ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్తారా లేక అంతేనా అన్నది ఇప్పుడు తేలాలి హైకోర్టు చీఫ్ జస్టిస్ కావటం రాజ్భవన్లోనే ఈ కార్యక్రమం జరగాల్సి ఉండటంతో తప్పని పరిస్థితుల్లో కేసీఆర్ వెళ్లినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి గవర్నర్తో ఇదే విధంగా కంటిన్యూ అవుతారా అన్న దానిపై మాత్రం ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు